ఫస్ట్ కంటైన్మెంట్ జోన్ ఇన్ ఇండియా కరీంనగర్ ఆ రోజు వరకు ఎవరికి కూడా ఐడియా లేదు అక్కడ సంభవించిన పరిణామం నేపథ్యంలో ఇండోనేషియన్ దేశస్తులు ఒకటే చోటికి 11 మంది రావడం ఆ 11 మంది కూడా పార్చూ రావడం వాళ్ళు అక్కడ చాలా కాలం ఉండటం తో మేల్కొని ఢిల్లీ గవర్నమెంట్ కూడా హెచ్చరించి కేంద్రాన్ని కూడా హెచ్చరించి మనం చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం నేను వైద్యశాఖ మంత్రి రాజేందర్ గారికి అక్కడ స్థానిక మంత్రి రాజేందర్ మన గంగుల కమలాకర్ గారికి అట్లానే వైద్యశాఖ అధికారులకు పోలీసు ఆ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అహోరాత్రులు కష్టపడి విత్ మినిమల్ లాసెస్ ఒక్క లైఫ్ కూడా పోకుండా వితౌట్ ఎ సింగిల్ డెత్ కరీంనగర్ ని మనం కాపాడగలిగాం ఒక దశలో నేను కూడా వెళ్తా అంటే అక్కడ అధికారులు కావచ్చు ఇక్కడ రాజేందర్ గారు కావచ్చు మనం పోతే సీఎం పోతే రొటీన్ గా ఉండే హడావుడి ఉంటుంది కాబట్టి వర్క్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నేను కూడా మానేసుకున్నా ప్రయాణం పెట్టుకున్నామని కూడా మానుకున్నా దాని రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది వీఆర్ 100% సక్సెస్ఫుల్ చాలా బాగా జరిగింది కంట్రీకి ఒక రోల్ మోడల్ అయినాం మనం కరీంనగర్ నుంచి దాని నుంచి కేరళ కూడా చాలా ఉదాహరణ తీసుకున్నారు టఫ్గా ఎట్లా ఉండాలా ఓ సిచ్యువేషన్ వస్తే అని చెప్పి కరీంనగర్ దాని నుంచి మనం కూడా బాగా నేర్చుకొని మిగతా అంతా కూడా అట్లనే ఎక్కడ పకడ్బందీ చర్యలు ఏ పద్ధతిలో తీసుకోవాలా అసలు ఎట్లా ఉంది సమస్య యొక్క సాంద్రత ఏమిటి సమస్య యొక్క తీవ్రత ఏమిటి దాని దృష్ట్యా పనిచేసినాం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయి చాలా అదుపులో ఉంచగలిగినాం వీఆర్ క్వైట్ సక్సెస్ఫుల్ ఈరోజు డెత్ రేట్ విషయంలో చూస్తే కూడా కంట్రీ డెత్ రేట్ వచ్చి 3.37 ఉంది మన దగ్గరనేమో 2.64 ఉంది తక్కువ ఉన్నాం మనం కంట్రీ యావరేజ్లో యాక్టివ్ కేసెస్ విషయంలో కూడా కంట్రీ యావరేజ్ 69% ఉంది 69.21 మనము 42.7% ఉంది అట్లనే రికవరీ రేట్ చూస్తే రికవరీ కంట్రీ యావరేజ్ ఏమో 27.40 ఉంది మన కాడికి వస్తే 57.3 ఉంది సో ఇట్లా ఏ పారామీటర్లు చూసుకున్నా కూడా డెఫినెట్గా మనం చాలా చక్కగా ముందు పోతూ ఉన్నాం దీనికోసం పనిచేసినటువంటి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది ఇంకా ఇతరత్ర పనిచేసినటువంటి సిబ్బంది ప్రత్యేకించి మా జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ కృషి ఇట్లానే కొనసాగవలసిన అవసరం ఉంది ఎందుకోసం అంటే మన దగ్గర దీనిలో దశలు ఉన్నవి అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చూసే దాంట్లో రకరకాల పద్ధతిలో దీన్ని విశ్లేషిస్తారు ఆ విశ్లేషణలో ఫ్లాటనింగ్ అంటారు అంటే ఆ కర్వు కిందికి పోవడం తగ్గిపోవడం మనం ఇప్పుడు ఫ్లాటనింగ్ స్టేజ్లో ఉన్నాం తెలంగాణ దీన్ని పూర్తిగా క్రష్ చేయాలి జీరోకి తీసుకురావాలి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది సో అట్లా ఇంకొక మంచి వార్త కూడా ఏంటంటే ఇంతకుముందే మధ్యాహ్నం జినోమ్ వ్యాలీ మన రాష్ట్రంలో చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి జినోమ్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ ఆల్మోస్ట్ మొదటి దశలో స్థాపించబడ్డ 2-3 ఫ్యాక్టరీలలో ఒకటి భారత్ బయోటెక్ అని చెప్పి కంపెనీ ఉంది దానికి సంబంధించిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి 2 crore ఇవ్వడానికి వచ్చినారు వాళ్ళు కాసేపు మాట్లాడిన వాళ్ళతో వారితో పాటు మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లో అతి సనాతనమైన బయోటెక్ ఫ్యాక్టరీ మన బయలాజికల్ ఇవాన్స్ బిఈ మహిమా దాట్లా అని చెప్పి దాని ఎండి గారు వారు కూడా వచ్చినారు తర్వాత మన రెడ్డి గారు ఉన్నారు శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఆయన చాలా గొప్పవాడు వారు కూడా చెప్పినారు చాలా సీరియస్గా పరిశోధన జరుగుతూ ఉంది ఆగస్టుకే మాకు వ్యాక్సిన్ వచ్చే ఆస్కారం ఉందని చెప్పినాడు ఆయన రెండు చేస్తూ ఉన్నాం సైమల్టేనియస్గా ఆగస్టు అండ్ సెప్టెంబర్ రెండు వ్యాక్సిన్లు తెస్తూ ఉన్నాం
100% సక్సెడ్ అవుతామని చెప్పి చాలా విశ్వాసాన్ని వారు చెప్పినారు. ఒకవేళ అది కనుక మన ఎక్స్పెక్టెడ్ టైంలో అది మన రాష్ట్రం నుంచే మన తెలంగాణ నుంచే జీనోమ్ వ్యాలీ నుంచి ఆవిష్కరణ కనుక వస్తే ఇటు బయాలజికల్ ఈవెంట్స్ కావచ్చు, భారత్ బయోటెక్ కావచ్చు, లేదు మన శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న కృషి కావచ్చు వస్తే కనుక చాలా గ్రేట్. అది ప్రపంచానికి మనం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనకు దేశానికి ప్లస్ ప్రపంచానికి కూడా పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించుదాం, ఎంత తొందరగా వ్యాక్సిన్ వస్తే అంత గొప్ప విజయం మానవ జాతి సాధిస్తుంది కాబట్టి అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అట్లానే దీన్ని డెఫినెట్గా గట్టిగా ప్రజలు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మనం గడ్డకు పడ్డాం కాబట్టి ఇంకా పూర్తిగా పడాలి, పడవలసిన అవసరం ఉంది. నమ్మడానికి వీలు లేదు, కనిపించని శత్రువు కాబట్టి దయచేసి ప్రజలు తమకు తామే